షబాజ్ పోలీస్ వరదల్లో కొట్టుకుపోతున్న పలువురిని కాపాడిన పోలీసులు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు, రోడ్లపై చెట్ల తొలగింపు, ట్రాఫిక్ మళ్లింపు శనివారం అర్ధరాత్రి నుంచే రంగంలోకి. లా అండ్ ఆర్డర్ కాపాడే క్రమంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడంలోనూ ముందున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 2 రోజులుగా నిద్రాహారాలు మాని సహాయక చర్యలు తలాములంకలయ్యారు. వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో శనివారం అర్ధరాత్రి నుంచే రంగంలోకి దిగిన పోలీసులు వంతెనలు, కల్వర్టులు వద్ద బారికేడ్లు పెట్టి పహారా కాస్తున్నారు. ఈ క్రమంలో వరదలో కొట్టుకుపోతున్న పలువురిని కాపాడారు. పలు చోట్ల వాగుల్లో కొట్టుకుపోయిన వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వరదలు ముంచెత్తిన గ్రామాలు, కాలనీల్లో రెస్క్యూ చేపట్టి చిన్నారులు, వృద్ధులను సురక్షితంగా బయటకు తీసుకొస్తా ఉన్నారు. ఇక ఇట్లా నిన్న అంటే కొట్టుకోబోతుంటే వచ్చి తీసుకొచ్చి కాపాడింది. కాదు కాదు, నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే అవునవును ఆయన కూడా ఈత కొట్టిండి. ఎందుకు ఈత కొట్టిండు? అనిరుద్ధరెడ్డి నిన్న అక్కడ కొట్టుకోపోతున్నాడు. ఫ్రాక్చర్ గా చాలా డేంజర్ ఉన్నది. వీళ్ళు కూడా డేంజర్ లో ఉన్నారు. అయినా కానీ అది పట్టుకొని జస్ట్ అటు ఇటు అయితే మొత్తం పడిపోతారు. కాపాడినారు. తీసుకొచ్చి లోపల వేస్తారు. ఇక నాగర్కర్నూలు జిల్లాలు ఇవి. నాగర్కర్నూలు జిల్లా నగనూరు వాగులో వ్యక్తి కొట్టుకుపోతుంటే తీసుకొచ్చి పోలీసులు. ఇంకా పైకి రాలేదు. వచ్చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చి లోపల అట్లా కొడుకు బయట లేకపోతే జస్ట్ అయితే కథమే కొట్టుకుపోవడమే. ఇక్కడ ఈయన కూడా ఎవరు? అనిరుద్ధ రెడ్డి. అనిరుద్ధ రెడ్డి ఈత కొట్టేది. వాగులో ఈత కొట్టిన ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి అట. నిన్న ఈత పడ్డాడు వాగులో. ఈయన ముందుగా పోయిండు. అక్కడ పబ్లిక్ ఉన్నారు, వాళ్ళని కాపాడుతాం. కాపాడుతాం కాదులే, కానీ వాళ్ళ దగ్గరకు పోతే ఇద్దరు భరోసా ఎట్లే. వాళ్ళు జాలర్లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో ఇక సరే, మంచి గదే ఇతగాడే ఉన్నాడు. శనివారం అర్ధరాత్రి నుంచి రంగంలోకి దిగిరు పోలీసులు. అందరికీ శరార్తులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటి వాళ్ళనే ఎత్తుకుతుంది మాక్ యూనిస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688928 లైక్ చేయండి.